హలో ఎవ్రీవన్ నేను మీ వాసవి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసవి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా సింపుల్ అండి ఇది ఎవరైనా ప్రిపేర్ చేసేస్తారు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు టెన్ మినిట్స్లోనే రెడీ చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం నేను ఒక త్రీ లెగ్ పీసెస్ని తీసుకున్నానండి చూడండి అలా ఘాటు పెట్టేసాను నేను ఘాటు పెట్టేసి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారంను అయితే వేస్తున్నాను నేను ఇది వచ్చేసి సంబార్ పౌడర్ అంటారండి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అయితే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కర్డ్ వేస్తున్నానండి కర్డ్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశానండి ఇంకా హాఫ్ లెమన్ అయితే తీసుకొని పిండుకోండి ఆ తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం వేసిన స్పైసెస్ అన్నీ లెగ్ పీసెస్కి బాగా పట్టాలి చూసారా లోపల ఘాటు పెట్టాం కదా అక్కడ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేయండి ఫిఫ్టీన్ మినిట్స్ బాగా నానుతుందనమాట మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పడతాయి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ లెగ్ పీసెస్ని అందులో వేసుకొని వాటర్ ఏమి వేయొద్దండి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అనాస పువ్వు రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కుక్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసుకోండి వాటర్తో సహా లెగ్ పీసెస్లోని వాటర్ అంతా బయటకు వస్తుందనమాట మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు అంతేకాకుండా కర్డ్ కూడా వేసాం కాబట్టి వాటర్ అంతా బయటకు వస్తుంది చూసారు కదా మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి మనం అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక సైడే ఉంచకుండా రెండు నిమిషాలకు ఒకసారి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనం చాలామంది లెగ్ పీసెస్ అనగానే డీప్ ఫ్రై చేసేస్తూ ఉంటారండి డీప్ ఫ్రై ఏం అవసరం లేదు ఇలా షాలో ఫ్రై చేసినా చాలు బయట లోపల కూడా చాలా బాగా ఈవెన్గా ఫ్రై అవుతుందండి లోపల కూడా కుక్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల తక్కువ ఆయిల్తో కూడా మనం ఇలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ ఆయిల్తో లెగ్ పీస్ ఫ్రై చూసారు కదా ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలానే ఒకసారి ట్రై చేయండి మీరు ఇందులో ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదండి మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా అవే సరిపోతాయి మనకి చూసారు కదా లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను నేను సర్వ్ చేశాను చూడండి చూస్తుంటే ఎంత నోరూరిపోతుందో ప్రతి ఒక్కరికి ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది కదా సింపుల్గా ట్రై చేయండి టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసేయచ్చు వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మనకు మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్